ముందుగా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు నాకెంతో సంతోషం దినమని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యేసు ప్రభు ఎరిగిన కుటుంబంలో పుట్టి గత కొన్ని సంవత్సరాల క్రిందట లోకంలో తిరిగి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న వారి కుటుంబంలో పుట్టి తెలుసుకోలేదు, తెలుసుకోవాలి అని నాకు ప్రభు మాట్లాడుతూ వచ్చిన దినం. కాబట్టి నా సాక్ష్యం రెండు మాటలు నేను పంచుకొని ఇదిగలదా. మా చిన్న మావయ్య పైడరి పనిలో గ్రామంలో సేవ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక దినాన నేను వెళ్తుండగా అప్పుడు బండి తీసుకొని అక్కడి నుంచి వేరే ఊరు వెళ్దామని వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక సహోదరుడు, అన్న కొంచెం లిఫ్ట్ ఇస్తావా అని అంటే ఇస్తానన్నా ఎక్కన్నా అన్నాను. ఎక్కాడు. తర్వాత ఎక్కడ దాకన్నా అంటే నేను పత్తిపాడ దాకా వెళ్తాను అన్నా అన్నాను. అన్న నన్ను నందిపాడ దాకా దీనికి చాలన్నా అన్నాడు. సరేనని నందిపాడ కూడా రాకముందే కుర్రోడు దిగిపోయాడు. ఈ పైడరపాలు నందిపాడు ఈ మధ్యలో ఒక సంభాషణ జరిగింది ఆ అబ్బాయికి నాకు. అబ్బాయి అన్నాడు, అన్న ఆమెనంటే ఏందన్నా అన్నాడు. ముందు వాస్తవానికి నేను యేసుప్రభు గొప్పవాడు అని తెలిసిన వారి కుటుంబంలో ఉండి ఆమెనంటే ఏందో అర్థం కూడా తెలియకుండా నేను బతికాను. ఆ కుర్రుడు ఆమెనంటే ఏందని అడిగితే నేను చెప్పలేకపోయాను. ఆమెనంటే అయిపోయింది అని చెప్పా ఓ రకంగా. వాస్తవానికి ఆ రోజు నేను ఎంతో బాధపడ్డాను. అదే కాకుండా ఇంకా రెండు మూడు క్వశ్చన్లు అడిగాడు. రెండు మూడు క్వశ్చన్లో ఒకదానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాను, కానీ రెండింటికి నేను కరెక్ట్గా చెప్పలేకపోయాను. అప్పుడు ప్రారంభమైంది నాలో ఒక యేసుప్రభు నిజమైన దేవుడు ఎరిగిన కుటుంబంలో పుట్టి కూడా నేను ఆమెనంటే ఏందో కూడా తెలియకుండా బతుకుతున్నాను. ఇది బతికేనా అని నాకు ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు నేరుగా బండి మా తాతయ్య దగ్గర తీసుకెళ్ళిపోయి, తాతయ్య నాకు ఆమెనంటే ఏందో తెలియదు, నేర్పించు తాతయ్య అని అడిగాను. అప్పుడు మా తాతయ్య నేర్పించాడు నాకు. అట్లా జరుగుతుండగా నేను కొంత జాబ్ నిమిత్తం ఒంగోలు వెళ్ళాను. ఒంగోలుతో అక్కడ కొంతకాలం గడుస్తూ ఉంది. మా మామయ్య ఇరుగు మామయ్య ఫోన్ చేసి బాప్తిస్ట్ తీసుకోరా, నువ్వు రక్షణ పొందు అని మా మామయ్య చెప్తూ ఉంటున్నాడు. కానీ నేనే వెనక పెడుతూ వచ్చాను. అట్లా జరుగుతుండగా ఒకరోజు 2018 18వ తారీఖు 3వ నెల ప్రభు అది నా 2వ తారీఖు నైట్న నాతో ఒక కల వచ్చింది. వాస్తవానికి నాకు ఆటో మీద నుంచి పడి 2 కాళ్ళు పోయినాయి. బతికే ఉన్నాను మనిషిని, ఆ 2 కాళ్ళు పోయినట్టు నాకు కల వచ్చింది. వాస్తవానికి ఇక తెలిసినప్పటినే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఫస్ట్ మా మామయ్య ఫోన్ చేసి మా ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అని చెప్పాను. చెప్పంగలే ఇక బాప్తిస్మ తీసుకుంటాను మా, ఖచ్చితంగా నేను ఇవాళ తీసుకోవాల్సింది అని చెప్పేసి పొద్దున్నే మొహం కూడా కడుక్కోలేదు, ఏం చేయలేదు. హఠాత్తుగా హిలేసేసేసి బండి ఎక్కి వచ్చేసేసి వచ్చేసాను. మా ఇంట్లో ఎవరికి చెప్పలా, మా పెద్ద మామయ్య తప్ప ఇంకెవ్వరికి నేను చెప్పలేదు. తక్షణం నేరుగా విజయవాడ వచ్చేసి ఆ రోజు నేను బాప్తిస్మ పొందాను. వాస్తవానికి నేను 7 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో గడపలేకుండా ఘోరమైన పాపగా జీవించాను. ఆయనను ప్రభు నన్ను వెతకి రక్షించుకున్నాడు. అది ఈరోజు నేను గొప్పగా చెప్పగలను. కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేయండి. నిజంగా నేను రోషంగా ఆయన కోసం బతకాలనే తపన ఆవేశం నాలో అనుగ్రహించలాగున సహాయపడం మీరందరూ ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.